49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. నరా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో షింజో ప్రసంగిస్తూ ఉండగా ఆయనపై 2 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజ్పై కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ టీం ఆయన్ను నరా మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్కు తరలించింది. చికిత్స పొందుతూ షింజో మృతి చెందారు. 2006, 2007, 2012 నుంచి 2020 వరకు 2 పర్యాయాలు జపాన్ ప్రధానిగా సేవలందించారు షింజో అబే. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. నరా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో షింజో ప్రసంగిస్తుండగా ఆయనపై 2 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజ్పై కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ టీం ఆయన్ను నరా మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్కు తరలించింది. చికిత్స పొందుతూ షింజో మృతి చెందారు. 2006 నుంచి 2007, 2012 నుంచి 2020 వరకు 2 పర్యాయాలు జపాన్ ప్రధానిగా సేవలందించారు షింజో అబే.